ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డిఎస్సి ఎగ్జామ్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనాయి ముఖ్యంగా స్కూల్ టు సోషల్ స్టడీస్ ఫిజికల్ సైన్స్ అయితే ఇవాళ సెషన్ వారిగా కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు డిఎస్సిలో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అదేవిధంగా డిఎస్సి సోషల్ స్టడీస్ రాసినటువంటి అభ్యర్థి యొక్క వాయిస్ అంటే అతని యొక్క ఒపీనియన్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు రాబోయే సెషన్స్లో ఏ ఏరియాకు మనం ఫోకస్ చేయాలి అంటే ఇట్లాగే వస్తాయని కాదు కానీ ఒక అవగాహన అంటే ఏం చదవాలి వాళ్ళు ఒక కీలకమైన పాయింట్ అయితే ఇక్కడ అభ్యర్థి చెప్పడం జరిగింది ఆ పాయింట్ నేను ఈ వీడియోలో స్ట్రెచ్ చేయడం జరిగింది ఆయన ఏం చెప్తున్నాడు దేని మీద డిపెండ్ గమ్మని చెప్తున్నాడు ప్రధానంగా ఆ పాయింట్ కోసం అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరిగింది వాటిని కూడా ఇక్కడ నేను మీకు చెప్పడం జరుగుతుంది సోషల్ స్టడీస్లో ప్రధానంగా గమనిస్తే ముప్పై శాతం అంటే స్కూల్ స్టెంట్ ఎగ్జామ్ జరిగింది వాళ్ళ ఎయిటీన్త్ జూలై ముప్పై శాతం కఠినంగా ఉన్నాయి ప్రశ్నలు డెబ్బై శాతం ప్రశ్నలు మాత్రం సులభంగా ఉన్నాయని అభ్యర్థి చెప్పడం జరిగింది అవి కూడా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది చాలా అంటే ముఖ్యంగా మనకు గ్రూప్స్ స్థాయిలో పెద్దగా ఏం లేవు ఒక ఎకనామిక్స్ ఏరియా మాత్రం అంటే అది మాత్రం కొంచెం టఫ్గా ఉంది మిగతా చాలా ఈజీగా ఉన్నాయని పాయింట్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా జాగ్రఫీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది అనేది కూడా అభ్యర్థి చెప్తున్నటువంటి విషయము మరి రాబోయే సెషన్స్లో ఎట్లా ఉంటుంది అనేది మనం కొంత ఎక్స్పెక్టేషన్ అయితే ఇక్కడ చేయొచ్చు ఇక ఆయన చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా ముఖ్యమైన పాయింట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు ఎవరైతే పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ ఎక్కువ చదువుతారో వాళ్ళు ఇక్కడ మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాడని చెప్పడం జరిగింది బయట మెటీరియల్ని చదివే వాళ్ళకి మాత్రం ఇది అంతగా ఉపయోగపడదు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మనం నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు డిఎస్సి అంటేనే టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి తెలుగు అకాడమీ మీరు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయితే సో ఇలాంటి ఎవరైతే మరి చదవడం జరిగిందో వారికి బెనిఫిట్ అయ్యేలాగా ఈ క్వశ్చన్ పేపర్ ఉంది అని క్లియర్ గా చెప్పడం జరిగింది ఆ విధంగా ఇక్కడ చెప్పాను తెలుగు అకాడమీ పుస్తకాలు మెటీరియల్ కంటే పాఠ్య పుస్తకాలు ఇక్కడ ముఖ్యం జాగ్రఫీ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి ప్రశ్నలు సరళి సులభంగా ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి ఇది కామన్గా ఎప్పుడు చెప్తున్నా మనం ఆర్టీఐ మీద క్వశ్చన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏదైతే జాతీయ విద్యా విధానం ఉందో దాని మీద కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ట్వంటీ ట్వంటీ లాంటి అంశాలు ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ప్రేమ్ వర్క్ టూ ఫైవ్ దీని నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది మిడ్ డే మీల్స్ మీద క్వశ్చన్ ఉంది అని కూడా ఇక్కడ అభ్యర్థి పేర్కొనడం అయితే జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ అయితే మరి ఈ రోజు డిఎస్సిలో మనం గమనించవచ్చు అదేవిధంగా క్రీడలు నేను చెప్పాను మీకు జీకేలో కొన్ని టాపిక్స్ ఇచ్చి ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటాయని చెప్పాను అదే ఏరియా నుంచి ఉన్నాయి క్వశ్చన్స్ మీరు పాత వీడియో చూడండి ఇక్కడ ఆ క్రీడలు అవార్డులు అబ్రివేషన్స్ వీటి మీద ప్రశ్నలు రావడం జరిగింది ప్రతి డిఎస్సిలో జీకేలో క్రీడల మీద అడుగుతున్నాడు మీరు రాబోయే సెషన్స్లో కూడా చూసుకోవచ్చు ఆ కొన్ని క్వశ్చన్స్ మనం గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఐదు విడతలలో జరగండి రాష్ట్రాన్ని గుర్తించండి అంటే మనకు ఇది మీరు గమనించండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎలక్షన్స్లో మరి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు అనే క్వశ్చన్ కరెంట్ అఫేర్ లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ నుంచి ఇక్కడ తీసుకోవడం జరిగింది ఏప్రిల్ మే కరెంట్ అఫేర్స్ ఎక్కువగా వచ్చాయి అని చెప్పడం జరిగింది అభ్యర్థులు ఇక్కడ గమనించండి మీరు సో ఈ మధ్య కాలంలో మీరు ఈ జనవరి నుంచి ఇటు బాగా చూసుకోండి కరెంట్ అఫేర్స్ అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ప్రతిజ్ఞ రచించిన పైడిమర్రి వెంకట సుబ్బారావు ఏ జిల్లాకు చెందిన వారు అన్నాడు చూడండి మనం చాలాసార్లు అవుతున్నాం ఇది క్వశ్చన్ సో ఇక్కడ కూడా ఈ ప్రశ్న రావడం జరిగింది భారతదేశంలో జనాభా ఎక్కువ గల పట్టణాలను అవరోహణ క్రమంలో పేర్చండి పాపులేషన్ జనాభా గురించి ప్రశ్న రావడం జరిగింది ప్రపంచంలో భారతదేశ విస్తీర్ణం జనాభా శాతం ఈ ఏరియాస్ మీద క్వశ్చన్ అయితే ఇచ్చినట్టుగా మనకు చెప్పడం జరిగింది ఆ నెల్సన్ మండేల అవార్డు పొందిన సంస్థ ఏది ఈ ప్రశ్న రావడం జరిగింది చెప్పడం జరిగింది అదొక డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హంటర్ కమిషన్ ఎడ్యుకేషన్ మీద హంటర్ కమిషన్ దీని మీద కూడా ప్రశ్న ఉందని చెప్పారు కమిటీలు కమిషన్ల మీద మంచిగానే క్వశ్చన్స్ వచ్చినట్టు తెలుస్తుంది విద్యావేత్తలు నిర్వచనాలు వాటి మీద కూడా క్వశ్చన్స్ ఉన్నట్టు ఇక్కడ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం మీద కూడా ప్రశ్నలు ఉన్నాయని చెప్తున్నారు ఎన్సీఆర్టీ విధులు అదేవిధంగా ఎడ్గార్ డేల్ అనుభవ శంకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీని మీద కూడా క్వశ్చన్ ఉంది ప్యారిస్ ఒలింపిక్స్ మీద ప్రశ్న వచ్చినట్టు మనకు చెప్తున్నారు తొలి అనుపరీక్షలు నేను మీకు కొన్ని జిఎస్ క్వశ్చన్స్ ఒక ఏడు వీడియోలు ఇచ్చాను అవి తప్పకుండా చూడండి అందులో ఇవి మాక్సిమం కవర్ చేశాను ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా స్టాక్జీకి ఎక్కువ కవర్ చేయడం జరిగింది ఆ వీడియోస్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్ట్ డిస్క్రిప్షన్లో నేను లింక్ షేర్ చేస్తాను మీరు ఒకసారి క్లిక్ చేసి ఆ క్వశ్చన్స్ ఒక వంద వన్ సెవెంటీ క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో అదనంగా చాలా క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోండి అవి ఎకనామిక్స్ కొంచెం కఠినంగా ఉందని చెప్పడం జరిగింది అటల్ సేతు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా అడగడం జరిగింది అదేవిధంగా ఏప్రిల్ మే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేశారు సో ఇవి ఈరోజు మనకు డిఎస్సిలో ఉన్నటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ ఏరియాస్ నెక్స్ట్ సెషన్ వారిగా నాకు వీలైతే అందుబాటులోకి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీకోసం ఇక్కడ అందిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు ఈ వీడియోను లైక్ చేయండి